లాస్ట్ టూ రాజంపేట 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 చూస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్కడ వైఎస్ఆర్సి పార్టీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కానీ ఇక్కడ రాజంపేట పార్లమెంటు పరిధిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ ప్రాంతంలో ఆయన ఒక లెజెండరీ లీడర్గా ఆయనకి గుర్తింపు ఉంది సరే అయినప్పటికీ పెద్దిరెడ్డి కుటుంబానికి నల్లారి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ వైరం ఉంది అవన్నీ ఉన్నప్పటికీ అక్కడ నుంచి సరే కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కానీ అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ మిథున్ రెడ్డి గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి కిరణ్ కుమార్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇమేజ్తో కొంత బలంగా ముందుకు వెళ్తున్నప్పటికీ ప్రచారం బలంగా వెళుతున్నప్పటికీ కానీ అక్కడ ఉన్నటువంటి సింబల్ భారతీయ జనతా పార్టీ సింబల్ అక్కడ అనుకున్నంత స్థాయిలో రీచ్ చేయలేకపోవటం ఆ సింబల్ ప్రభావం కొంత కనపడటం ఏదన్నా కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ప్రకారంగా మిథున్ రెడ్డి గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మెజారిటీ తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి రాజంపేట చూసుకుంటే టీడీపీ చాలా పుంజుకుంది అని కానీ ఇక్కడ ఎంపీగా వారి అంటే పెద్దిరెడ్డి గారి కుటుంబం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్న కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్న సింబల్ అనుకున్న స్థాయిలో రీచ్ కావట్లేదు అనేది కనపడుతుంది దీంట్లో మనం అందుకే రాజంపేట చూసినట్లయితే ఏడు లక్షల ఇరవై ఏడు లక్షల రెండు వేల రెండు వందల పదకొండు ఓట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి రావడం జరిగింది మిథున్ రెడ్డికి మిథున్ రెడ్డికి టీడీపీ అప్పుడు సత్యప్రభు కంటెస్ట్ చేస్తే సత్యప్రభు గారికి టీడీపీ నాలుగు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి మరి వీళ్ళ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సు రెండు లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు ఓట్లు మరి దాదాపు లక్ష నలభై వేల ఓట్లు డిఫరెన్స్ రావాలి సరే అందుకని నేను అంటున్నాను మెజారిటీ బాగా తగ్గేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కనుక ఆ సింబల్ భారతీయ జనతా పార్టీ కాకుండా ఇంకో సింబల్ అయినట్లయితే చాలా కలిసి వచ్చేటువంటి అంశమే ఇది ఎందుకంటే అక్కడ కొంత మైనారిటీ ఓట్ బ్యాంక్ ప్రభావం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దొంగ ఓట్ల అంశం కూడా ఒకటి ఉంది కదా సార్ ఇక అక్కడ ఏంటంటే కొంత ఆ పార్లమెంట్ పరిధే కొంత విచిత్రంగా ఉంది పరిస్థితి సరే ఏదన్నా కానీ వారి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది రాజంపేటలో వైఎస్ఆర్ సిపికి ఎడ్జీ కనపడుతూ ఉంది ఇక